మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం సరిహద్దులో ఉన్నటువంటి ములబాగల తాలూకా ఆవని గ్రామం నందు ఈరోజు మనమున్నాము. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నందు ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఆవని అంటేనే ఎంతో పేరుగాంచినటువంటి తిరణాలు ఇది. అంటే కర్ణాటక రాష్ట్ర నలమూలల నుంచినే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడు, కేరళల నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏమంటే ఆవని తేరు అంటే ఎంతో పేరుగాంచిన తేరుగా చెప్పుకుంటారు. లక్షల లక్షల మంది భక్తులు ఈరోజు ఇక్కడ పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆవనిలో సీతమ్మవారు ఇక్కడే లవకుశలకి జన్మనిచ్చినటువంటి స్థలంగా కూడా ఇక్కడ చెప్పుకుంటారు. చివరిలో అమ్మవారు సీతమ్మవారు వనవాసంలో భాగంగా ఇక్కడే ఉండి ఆ లవకుశలకి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి వాల్మీకి మహర్షి కూడా ఇక్కడే, ఆయన మఠం మాదిరి ఉన్నటువంటి ప్రదేశం కూడా ఈ ఆవని కొండలోనే ఉంది. చివరికి సీతమ్మవారు భూదేవులకి అంకితమైపోయిండే ప్రదేశం కూడా ఈ ఆవని గ్రామమే. ఈ తేరుని తిలకించడం కోసం వేల మంది భక్తులు ఇక్కడికి చేరుకుని తరలి వస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఆవని విజయ్ కుమార్ అనే అతను, అతని స్నేహితుడికి రామకృష్ణ అనే వ్యక్తికి, అతను రామకృష్ణ అనే వ్యక్తి ఇక్కడ ఆవని తేరుకు కావాల్సినటువంటి పూలు, స్వామివారికి కావాల్సినటువంటి పూలు మొత్తం దాదాపు 35 లక్షల నుంచి 45 లక్షల వరకు ఖర్చు చేసి ఇక్కడికి ప్రతి సంవత్సరం ఈ ఆవని తిరణాలకి డొనేషన్ చేస్తుంటారు. కాబట్టి అతనికి అభిమానంగా అతను స్నేహితులు కానీ ఈ ఆవని ప్రజలు కానీ అతని కోసం ఒక భారీ సంఖ్యలో ఫ్రూట్స్ మాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో కూడా అతనికి స్వాగతం పలికి ఫ్రూట్స్ మాల వేయడం కోసం క్రెయిన్ తో సిద్ధంగా ఉన్నారు. ఆ వేడుకలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ అమావాస్య దినం ఇప్పుడో శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి రథోత్సవం. ఈ రథోత్సవంకి జోరుగా ఇసలి బాగా జనాలు వస్తూ ఉన్నారు. అంగళ్ళు ఎద్దులు అంతా బాగా చేరింది, ఇసలి నీళ్ళు అంతా పర్వాలే. ఈ కార్యక్రమంకి మా స్నేహితులైన ఆర్కే రామకృష్ణ వాళ్ళు తేరుకి పూలు, దేవస్థానంలో పూలు, మహాద్వారం పూలు, ఇంకా తేరు ముందర డ్రమ్స్ కొట్టేదానికి కూడా కడపాని ఇంకా దూరం జనం వచ్చిండ్రి. తిరిగా నిన్న రాత్రి డ్రామా కొడపే ఉండే. తిరిగా ఈ పది ఇంకా ఎన్నింటినీ ఆల్ డిపార్ట్మెంట్ ఎంత డిపార్ట్మెంట్ ఉందో పర్స్ కోసం ఎవరు పనిచేస్తారు, పబ్లిక్ కచూరు కావచ్చు, వాళ్ళు డైలీ భోజనము ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవంతా సేవా ఖర్చులు రామకృష్ణ వాళ్ళు. ఇప్పుడు మీరు వచ్చినప్పుడే చూయింటారు ఎంట్రన్స్లో పెట్రోల్ పంపుతావా, ఆంజనేయులు, రాముడు. దీనికి చేపించింది మన రామకృష్ణ వాళ్ళు, ఆంజనేయులు చేపించరు, రాముని మేము చేపిస్తే, ఇట్లన్నీ సేవ చేపిస్తూ ఉన్నాడు. వాళ్ళ నూరే వాళ్ళ కుటుంబస్తులంతా చల్లగా బాగున్నాయి, అంతా బాగున్నాయి. ఈ రామలింగేశ్వర కోరత రెండు మాటలు ముగిస్తాను. అందరికీ నమస్కారం. నేను ఈ దిన నమ్మ ప్రసిద్ధ రామలింగేశ్వర ఆవని జాతర ఏనిది ప్రతి వర్షదంతె ఈ వర్ష కూడా ಬಹಳಷ್ಟು ಅದ್ದೂರಿಯಾಗಿ ಬಹಳಷ್ಟು ಜನ ಕೂಡ ಈ ವರ್ಷ ಕೂಡ ನಿರೀಕ್ಷೆಗೆ ಮೀರಿ ಸೇರಿದ್ದಾರೆ. ಅವರಿಗೆಲ್ಲ ಕೂಡ ರಾಮಲಿಂಗೇಶ್ವರನ ಆಶೀರ್ವಾದ ಸದಾ ಇರಲಿ ಅಂತ ಆ ದೇವರಲ್ಲಿ ಬೇಡ್ಕೊಳ್ತಾ, ಇದಕ್ಕೆ ವಿಶೇಷಪ್ಪ ಏನಂದ್ರೆ ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು ಪ್ರತಿ ವರ್ಷ ಕೂಡ ನಮ್ಮನ್ನ ಕರೆದಿಲ್ಲಿ ಅವರು ಗೌರವವಾಗಿ ನಮಗೆಲ್ಲ ತುಂಬಾ ಗೌರವ ಕೊಟ್ಟು ನಮ್ಮನ್ನ ಕರೀತಾರೆ ವಿಜಯ್ ಅವರು. ಅವ್ರಿಗೆ ಕೂಡ ನಾವು ಧನ್ಯವಾದಗಳು ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಅದೇ ರೀತಿ ಈ ವರ್ಷ ನಮ್ಮ ಆವಣಿ ವಿಜಯಣ್ಣ ಅವರು ಹೇಳ್ದಂಗೆ ಸುಮಾರು 15 ವರ್ಷಗಳಿಂದ ಅವ್ರ ಸ್ನೇಹಿತರು ಚಿತ್ತೇರಿ ರಾಮಕೃಷ್ಣ ಅವರು ದೇವರಿಗೆ ಅಲಂಕಾರ ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು, ರಥೋತ್ಸವ ಹೂವಿನ ಅಲಂಕಾರ ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು, ಇಲ್ಲಿ ಏನು ಇಲಾಖೆಗಳು ಕೆಲಸ ಮಾಡಕ್ ಬರ್ತದೆ ಅವ್ರಿಗೆಲ್ಲ ಕೂಡ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು ಎಲ್ಲ ಕೂಡ ಬಹಳಷ್ಟು ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ 15 ವರ್ಷದಿಂದ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಅವರು ಕೂಡ ಆ ರಾಮಲಿಂಗೇಶ್ವರನ ಆಶೀರ್ವಾದ ಸದಾ ಅವ್ರ ಮೇಲೆ ಇರಲಿ, ಅವ್ರ ಕುಟುಂಬದ ಮೇಲೆ ಇರಲಿ. ಅವರು ಇದೇ ರೀತಿ ಇನ್ನು ಮುಂದಿನ ವರ್ಷಗಳಲ್ಲಿ ಇದೇ ರೀತಿ ಅವ್ರ ಐಶ್ವರ್ಯವಾಗಿ ಆಯುಷ್ಯಾಗಿ ಎಲ್ಲ ಬೆಳೆದು ಕೂಡ ಈ ರಾಮಲಿಂಗೇಶ್ವರನ ಸೇವೆ ಪಾತ್ರರಾಗಲಿ ಅಂತ ಕೂಡ ಕೋರ್ಕೊಳ್ತಾ ನಾನು ಈ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಜೈ ಹಿಂದ್, ಜೈ ಕರ್ನಾಟಕ.